హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను నా ఫ్రైడే ఈవినింగ్ ఏం చేశాను అన్నది షేర్ చేసుకోబోతున్నాను. వెల్, మా గోదావరి జిల్లాలో చాలామందికి తెలిసినటువంటి ఉప్పుడు పిండి చేసుకుంటున్నాం. ఇది ఎంతోమందికి ఇంటిలో హెల్ప్ అన్నమాట. వెల్, ముందుగా అయితే పోపు సామాన్లు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు రుచికి సరిపడినంత, అండ్ పచ్చిశనగపప్పు, ఐ మీన్ పెసరపప్పు. పెసరపప్పు వేసుకోవడం వల్ల కమ్మటి టేస్ట్ వస్తుంది అండ్ ఒకలాంటి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది కూడా మంచి ప్రోటీన్. అండ్ మనకి ఇంట్లో చేసుకోగలిగితే వరినూక్ చేసుకోవచ్చు. ద బెస్ట్ వరినూక్ అయితే లలిత బ్రాండ్ అండి. ఉప్పుడు పిండి ఉడికిన తర్వాత ఒక చల్లబడే టైంకి ఇలా జారుతూ ఉంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుస్తుంది. అండ్ దీని ఇదే ప్రాసెస్లో మనము పిండి పులిహోర చింతపండుతో మరియు నిమ్మకాయతో కూడా ఎలా చేసుకోవచ్చు అన్నది నేను గతంలో చూపించినట్టే నాకు గుర్తు. ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు క్లియర్గా చేస్తాను. ముందుగా నేను థిక్ బాటమ్ ఉన్నటువంటి ఈ 5 లీటర్ కుక్కర్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఈ పోపు సామాన్లు అన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఒక దాని తర్వాత ఒకటి ఇంగువ కూడా వేస్తే మంచి కమ్మటి వాసన వస్తుంది. దీనికి కాంబినేషన్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటారు. ఆవకాయ, బెల్లం ముక్క, మరియు కొంతమంది పొడులు వేసుకొని తింటారు. లేదు అంటే వంకాయ కాల్చి పచ్చి పులుసు చేసుకుంటాం అన్నమాట. అలా తినచ్చు. ఇంకా మీరు ఇంట్లో ఏదైనా ఆ రోజు సాంబార్ అవి చేసుకున్న నార్మల్గా అయితే అలా తినచ్చు, కానీ ఎక్కువ ఆవకాయతో, పచ్చి పులుసుతో లేదా పచ్చి చారు అని చేస్తారు. చింతపండు రసం తీసి పచ్చి ఉల్లిపాయలు అన్నీ వేసి పోపు పెట్టేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళం కదా, అసలే చపాతీ అవి చేయడానికి ఈ ఎండాకాలంలో బద్ధకమై నేను ఆల్మోస్ట్ వీక్లో 3 టైమ్స్ చేసుకుంటున్నాం కదా అని నిన్న వకీల్ సాబ్ మూవీకి వెళ్ళే పని కూడా ఉంది కాబట్టి శుభ్రంగా నేను క్విక్గా అయిపోతుందని ఇవి ఉప్పుడు పిండి అన్నది చేస్తాను. మనము పోపు వేగిన తర్వాత పచ్చి, ఐ మీన్ పెసరపప్పు కొంతమందికి కడిగి వేసుకునే అలవాటు ఉందండి. మీరు కడిగినా వేయించినా ఆ గ్యాస్ అన్నది రాకుండా, బ్లోటింగ్ రాకుండా ఉంటుంది. సో నేను డైరెక్ట్గా పచ్చిది వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఎక్కువసేపు ఏం వేగక్కర్లేదు. 1 to 2 మినిట్స్ అలా ఊరికే ఆ పచ్చిదనం పోయేదాకా ఒకసారి అలా అంటే మనకి కమ్మగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు మీ ఇంట్లో ఈరోజు ఉప్పుడు పిండి చేశారా అని అడుగుతారు. ఆ ఉప్పుడు పిండి వంట తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంత మంచి వాసన వస్తుంది ఇల్లు మొత్తం కూడా. ఇక్కడైతే నేను 1 గ్లాస్ వరినూకకి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మరి పెసరపప్పు కూడా ఉంది కదా, సరిపోతుంది అంటే మనకి పెసరపప్పు ఫాస్ట్గా క్విక్గా ఉడికిపోతుంది, పెద్దగా నీరు కూడా అవసరం లేదు. దీంట్లో నేను రుచికి తగినంత ఉప్పు వేసాను. ఈసారి తెల్ల ఉప్పు పంపించారండి గ్రోసరీ లిస్ట్లో, పింక్ సాల్ట్ లేదండి. సో ఇంకా అదే కానిచ్చేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరి మనము సాల్ట్ వేసేసుకుంటే ఎసరు బాగా తెరులుతూ ఉన్నప్పుడు ఈ వరినూకని యాడ్ చేసుకుంటాం. మనము పెసరపప్పు కడుక్కోకపోవడం వల్ల ఇలా వైట్గా నురగలా వచ్చింది. దీన్ని మనము తీసేసుకోవచ్చు. పక్క నుంచి తీసేసి నార్మల్గా మనం ఈ వరినూక యాడ్ చేసుకుని కుక్ చేసేసుకోవడమే. కొంతమంది కుక్కర్ మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ రాణిస్తారు. అలా కంటే కూడా దమ్లో స్లో ఫ్లేమ్లో ఎంతసేపు ఒక 20 మినిట్స్ అలా ఉడుకుతూ ఉంటే కనుక మనకి లోపల కూడా చెక్కు కట్టినట్టు బాగా వస్తుంది. ఎస్పెషలీ మంచి ఇత్తడి గిన్నెలో వండితే టేస్ట్ బాగుంటుంది, దాని రుచి కూడా బాగా తెలుస్తుందండి. బాగా చెక్కు కట్టి, మీకు ఎప్పుడైనా నా దగ్గర ఉన్న ఒక ఇత్తడి గిన్నె ఉంది కదా, అందులో చేసి చూపిస్తాను తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు. సో నిన్నంటే మా తమ్ముడు, కజిన్ అందరు ఉన్నారు కాబట్టి ఇది మూత పెట్టేసి సైడ్ డిష్ అయినా తయారు చేసుకోవచ్చు. లేదు, నేను మసాలా మజ్జిగ చేశానండి. మసాలా ఛాస్ మా వాళ్ళందరికీ ఇష్టం, నేను చేస్తుంది. అందుకని అది చేసే లోపల మనకి చక్కగా పిండి ఇలాగా ఉడికిపోయింది విజువిజలాడుతూ. చూసారు కదా, కొంచెం సేపు ఇది వేడి మీద ఉంది, ఇంకా కొంచెంసేపు అయితే ఇలా జారుతూ రవ్వలాగా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అన్నమాట. ఎంతో టేస్టీ యమ్మీ పిండి పులిహోర. ఇది కార్బోహైడ్రేట్ ఉంది, దీనిలో ప్రోటీన్ కూడా ఉంది. సో హెల్త్కి మంచిదే అప్పుడప్పుడు తింటే.
సో ఇక్కడైతే మనము మసాలా మజ్జిగ ఎలా చేసుకుంటాం చూస్తున్నారు. ఒక మిక్సీ జార్ ఆర్ బ్లెండర్ ఏదో ఒకటి తీసుకోండి. అల్లము, జీలకర్ర, కరివేపాకు ఎంత అంటే మీకు టేస్ట్కి తగినంత, ఎంత క్వాంటిటీ మజ్జిగ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి. ఇక్కడ నేను ఒక 1 లీటర్ పైనే చేస్తున్నాను. సో పెరుగు ఇంట్లో చేసిందే అండి, మాక్సిమం మేము ఏదైనా ఊరెళ్ళు వచ్చినప్పుడు పెరుగు తెచ్చి తోడు పెట్టుకోవడం తప్పించి కొనడం అనేది తక్కువ, ఇంచుమించు ఇంట్లోనే చేసుకుంటాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుని అల్లం, జీలకర్ర, కరివేపాకు మిక్సీ బాగా అది ఎక్కడ లంప్స్ లేకుండా అల్లం ముక్కలు ముక్కలుగా ఉండిపోకుండా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకొని దీనిలో మొత్తం బ్లెండ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లెయిన్ బటర్ మిల్క్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్లేవర్డ్గా తయారు చేసుకోవచ్చు. సో దీనిలో మీరు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు అంటే బ్లాక్ సాల్ట్. నా దగ్గర బ్లాక్ సాల్ట్ ఇంట్లో ఉండదు, పెద్దగా నేను వాడను కాబట్టి అది వేయలేదు. మీకు కావాలంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. బట్ మేమైతే ఇలాగ ఎప్పుడైనా నేను ఇంట్లో అందరూ ఉంటే ఇది చేస్తాను. మా తమ్ముడికి అయితే చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఇంకా మీరు ఎంత పలచగా కావాలంటే పలచగా, చిక్కగా ఉంచుకోవాలనుకుంటే చిక్కగా, కన్సిస్టెన్సీ మీ ఇంట్లో వాళ్ళు తాగే విధంగా మీరు ఉంచేసుకోవచ్చు. సో ఫ్రైడే అయితే ఈవినింగ్ దీపం పెట్టేసుకుని ఉప్పు పిండి మసాలా మజ్జిగ అంతా చేసిన తర్వాత లేట్ నైట్ షో 10:40కి మాకు వకీల్ సాబ్ చూడడానికి వెళ్దామని ముందే బుక్ చేసుకున్నాము. సో మేము 4 కలిసి వెళ్ళాం అనమాట విత్ ప్రణవ్య 5. చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ అంతా. అంటే సినిమా కంటే కూడా అందరూ థియేటర్లో ఫస్టే కదా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, లేట్ నైట్ చాలా గోల అల్లరి అంతా అనమాట. సో దానికి ఎంత పిచ్ అంటే ఎస్కలేటర్ చాలా ఇష్టం. నేను కొంచెం క్రౌడ్గా ఉంది కదా అని గ్యాప్ ఇచ్చి వెళ్తూ ఉన్నానని సరదాగా తీశాను. సో వచ్చేసాము వకీల్ సాబ్కి. అండ్ సినిమా ఇలాగ థియేటర్లోకి వెళ్ళి ఇలా కూర్చున్నామో లేదో, ప్రణవ్య సినిమా వద్దు ఇంటికి వెళ్ళిపోదా అంది. నాకైతే అసలు నవ్వు ఆగలేదు. హియర్ కమ్స్ ద వకీల్ సాబ్. చూడొచ్చు సరదాగా, పింక్కి యాజ్ ఇట్ ఈజ్ ఉండదు, నేర్కొండి పావై తమిళ్లో ఉంది కదా దానికి ఈక్వల్గా ఉంటుంది వర్షన్. సో మీలో పీకే ఫ్యాన్స్ ఉంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అది ఇవాళ ఫ్రైడే వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.